సమగ్ర కుల సర్వే సమగ్ర కుల సర్వే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాకు చాలామంది మెసేజ్లు పెడతా ఉన్నారు ఏమని అంటే అన్న మా ఇంటికి వస్తున్నారు వివరాలు ఏం తీసుకోలే ఖాళీ అది ఒకటి అంటేసిపోయారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఫస్ట్ వచ్చి అదే అంటేస్తారు అంటే అంటేసిపోయిన తర్వాత మళ్ళా వచ్చి వివరాలు తీసుకుంటారు అన్నట్టు అయితే అది ఒకటే అంటేసిపోయారు మా ఇంట్లో వివరాలు తీసుకుంటలేరు అని కొంతమంది ఇక భారతీయ జనతా పార్టీ వారు కొత్త దుకాణం తెరిచారు నా ఆస్తుల గురించి నీకేం చెప్పాలి ఒక ఆయన వీడియో దూరం నుంచి తీస్తాడు ఆమెని నీళ్లు దాపిచ్చిన బీజేపీ కార్యకర్తలు అవలగాళ్ళకి ఏం తెలియదు ఆ వీడియోలు తీసుకోనికి ప్రజలారా మనం ఏందో తెలవకపోతే మనకు ప్రభుత్వ పథకాలు ఎట్లా అందుతాయి పేదవాళ్ళ సంగతి ఎట్లా బయటకు వస్తుంది ఇవి తెలవకుండా భారతీయ జనతా పార్టీ బీసీలు కనుక వాళ్ళ లెక్కలు వాళ్ళకి తెలిస్తే వీళ్ళు ఈ టాపిక్ వదిలిపెట్టి వాళ్ళు రాజ్యాధికారం వైపు పోతారనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ దుర్మార్గంగా ఆ కార్యక్రమానికి తెరలేపింది సేమ్ టిఆర్ఎస్ కూడా అదే కెటి రామారావు ఏమంటావుండు బీసీ కులగణనకు మేము ఓకే బీసీ నాకు అర్థం కాలే సమగ్ర అది అన్ని కులాల లెక్క సమగ్ర అన్ని కులాల లెక్క తెల్చడానికి మీరేమన్నా అటీడ్ చేసినా నా దగ్గర ఉండాల్సిన లెక్కలు ఉన్నాయి విలమూల లెక్కలు అయితే లక్ష రెండు వేల నాలుగు వందల చిల్లలు ఉన్నాయి మా దగ్గర వాళ్ళ జనాభా ప్రజలారా తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులారా మీరు వందకు వంద శాతం కులగనుల్లో మీ పేర్లన్నీ నమోదు చేయించండి వివరాలన్నీ చెప్పండి అది చాలా ఇంపార్టెంట్ భారతీయ జనతా పార్టీ వీటిని తప్పుదోవలో చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ బలం ఏంటంటే ఈ గుంపు ఈ బీసీ అనేటువంటి గుంపు ఈ గుంపులో అన్యాయానికి గురవుతున్నటువంటి వాళ్ళ గురించి ఖచ్చితమైన లెక్కలతో వాళ్ళకు న్యాయం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నం అయితే ఈ గుంపు కనుక ఏమన్నా లెక్కలు ఇటాటు దొరికినాయి అనుకో వీళ్ళకు వీళ్ళు రేపు పొద్దుగాల మన లెక్కలు మన బండారం బయట పెడతారని ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇయ్యాలి అని అంటున్నారు ఈ నీ తీసుకోకూరి ఫస్ట్ ఫస్ట్ నీ తీసుకో ముఖ్యమంత్రి గారు ఎమ్యునరేటర్ కనుక ఇంటికి పోతే ఎమ్యునరేటర్ విధులకు ఆటంకం కల్పిస్తే ఇమ్మీడియట్ గా వాళ్ళు అతని పైన కేసు పెట్టేటువంటి అధికారం ఇవ్వండి ఎమ్యునరేటర్లకి ఎందుకంటే ఒక ఉద్యోగి విధులకు ఆటంక పరిచితే సర్వే అంశం కాకుండా మరో అంశాన్ని తెరమీద తెస్తే అతని వాళ్ళ మీద కేసు పెట్టేటువంటి ఎవరైతే అడ్డుకోవాలని ఎవరు అడ్డుకోరు దాన్ని రైతులు ప్రజలు బీసీలు ఎవరు అడ్డుకోరు కొంతమంది కావాలని ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు ఏది చేసినా తెలంగాణ రాష్ట్రంలో కుల సర్వే కుల గణన ఏదైతే ఉందో సమగ్ర కుల గణన సర్వే ఏదైతే ఉందో ఆ సర్వేను సజావుగా సాగితేనే ప్రజలారా మనకు మంచి జరుగుతుంది రాహుల్ గాంధీ గారు చాలా గొప్ప ఆలోచనతో పెట్టిండు ఈ లెక్కలు బయటికి వస్తే నరేంద్ర మోడీకి ఉన్నది గోసైగా ఈ లెక్కలు బయటికి వస్తే ఈ దేశంలో నరేంద్ర మోడీ ఓబీసీ అని చెప్పి బీసీలు అంతా ఐక్యంగా ఉన్నారు బీసీలు ఒక్కరే ఐక్యంగా ఎందుకు ఉండాలి మరి అందరు బీసీలు ఒక్కరే ఎందుకు ఐక్యంగా ఉండాలి ఎందుకు బీసీలను విడగొట్టాలని చూస్తున్నారంటారు అరే ఈ బీసీలో ఉన్నటువంటి బాలసంత పిచ్చకుంట్ల ఆయన మీరు రాయించి రానిచ్చిరా మీ ఇళ్ళకు బడ్లకాడికి గుండ్లకాడికి రాణించిరా మీరు మతం పేరు మీద ఓట్లు పోలరైజ్ చేసుకొని నాటకాలు ఆడి రెండు రోజులు ఇవాళ వాస్తవాన్ని రాహుల్ గాంధీ గారు గుర్తించి ఈ ప్రజలకు ఈ దేశానికి తెలియజెప్పి ఈ దేశంలో జరగాల్సింది కాస్ట్ సెన్సస్ తద్వారా ఏ కాస్ట్ డిస్క్రిమినేషన్ గురైతుందో ఆ వర్గాలను చికిత్స చేసుకుంటూ రావాలనేది రాహుల్ గాంధీ గారి ఆలోచన మీకేమైనా ఆలోచన ఉందా తెలంగాణ ప్రజలారా చాలా సీరియస్గా ఈ కులగణలో వందకు వంద శాతం పాల్గొనండి ముఖ్యమంత్రి గారు ఇప్పటిదాకా జరిగినటువంటి అంశం మీద రివ్యూ నిర్వహించండి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి ఎక్కడెక్కడ ఏం జరుగుతూ ఉందనేది ఈ కులగణన పైన మీరు రివ్యూ నిర్వహించి ప్రతి మూడు రోజులకోసారి దానిపైన సమీక్ష జరిగితే తప్ప ఇది పారదర్శకతను సంతరించుకోదు లేకపోతే ఈ బీజేపీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలకు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలకు మనం కూడా వంతబడినట్టు అవుతుంది అందుకోసమే ఈ కార్యక్రమాన్ని మీరెట్లాగో నేను అప్పర్ కాస్ట్ అయినప్పటికీ కూడా నేను ఇక్కడ అమలు చేసి తీరాల్సిందే అది మా బాస ఆదేశం అని చెప్పి రాహుల్ గాంధీ గారు ముంగి చెప్పిరో అది రాహుల్ గాంధీ గారు కూడా ఈ దేశానికి ఆదర్శంగా ఉండబోతా ఉంది కులకరణ అని చెప్పి చెప్తా ఉన్నారు దాన్ని మాట నిలుపుకునే విధంగా దాని పర్యవేక్షణ చేయండి దానిపైన రివ్యూ చేయండి అత్యంత కీలకమైంది రాహుల్ గాంధీ గారి కలల ప్రాజెక్ట్ ఇది దీన్ని మనం దిగ్విజయంగా పూర్తి చేయాలంటే దాని పర్యవేక్షణ అవసరము దాని పర్యవేక్షణ అవసరము దాన్ని దయచేసి రివ్యూ చేయండి మూడు రోజుల ఒకసారి ఏం జరుగుతా ఉందో మొత్తం ఎక్కడెక్కడ చిన్న చిన్న లోపాలు ఉన్నాయి అధికారులకు ఎదురైతున్న సమస్యలు ఏంటి ఎవరెవరు దానికి అడ్డంకి సృష్టిస్తా ఉన్నాడో వాళ్ళ బండారం అంతా బయట పెడుతూ రివ్యూ చేయండి వాళ్ళకి ఎవరైతే ఎమ్యుని ఇంటికి పోయి కుల సర్వే చేస్తుంటే కొంతమంది వీడియోలు తీసి వాళ్ళని బెదిరించి ఈ బద్మాష్ కథలు ఎవరైతే పడతా ఉన్నాడో వాని పైన క్రిమినల్ కేసులు పెట్టే విధంగా విధులకు ఆటంక పరిచిండి అనేటువంటి విధంగా అతని పైన కేసులు పెట్టి లేకపోతే ఇప్పుడు లోపడ బారేయండి కుక్కలను ఉన్నారు ఎమినరేటర్ల మీదకి కుక్కలను వదులుతా ఉన్నారు కొంతమంది ఎవరు లేడు వీడు కొంతమంది కొంతమంది బీజేపీ నాయకులే కొంతమంది బీజేపీ నాయకులు వదులుతా ఉన్నారు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఎనమ్ ఏమో వచ్చినాయి గుండు సున్నా వస్తది బీసీల తెరవస్తే ఈ బీసీల కన్యాయం చేయాలని చూస్తే గుండు సున్నానే బీసీ ప్రజలారా మీరు ఖచ్చితంగా మీరు కుల సర్వేలో పాల్గొనండి మీ కులాన్ని చెప్పండి మీ ఆదాయాలు చెప్పండి మీకున్న అప్పులు కూడా చెప్పండి ఇవి కూడా ఉన్నాయని చెప్పి చెప్పండి అందుకోసమే ముఖ్యమంత్రి గారు ఇది కొంతమంది దుష్ట శక్తులు ఈ ఆ వాట్సాప్ గ్రూప్ నాకు నాకు రెండు మూడు సార్లు పెట్టి ఒక ఆయన పెట్టి అడుగుతున్నాడు ఇట్లా కృషి మీద కూర్చొని వానికి ఏ కదా ఈ కదే వాడు ని ప్రశ్నిస్తా ఉంటాడు రాబోయే ఇంతకి ఎందుకు చేస్తారో తెలుసారా సర్వే సర్వే ఎందుకు చేస్తారో తెలుసా ఒక మనిషి యాక్సిడెంట్ అయినటువంటి మనిషికి ఖచ్చితంగా ఎక్స్రే తీస్తే తప్ప ఎక్కడ ఇరిగిందో తెలియదు ఆడ కూర్చొని ఇంకా పంపుతున్నా అడ్రస్ ఎక్కడో జరా దయచేసి ఎవరైనా ఉంటే పట్టుకోండి వాని అడ్రస్ పంపిరి మేమే పోతాం వాని ఇంటికి మునగాడు మేమే పోతాం ప్రభుత్వానికి ప్రభుత్వ విధుల కాటంకం కలిగించుకుంటా ఎక్కడెక్కడైతే ఎవడైతే అడ్డుకుంటాడో వాని వివరాలన్నీ క్యూనిస్క్ పంపించండి క్యూనిస్క్ పంపించండి మేమే పంపించి వాళ్ళ సంగతి చెప్తాం వాళ్ళ వివరాలు ఎట్లా చెప్పారో మేము చూస్తాం ఏం తమాషానా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతుంటే దాన్ని అడ్డుకోవడానికి ఏమో ఏ ఊర్రా ఇది ఏ వర్తించే వాళ్ళు తీసి పక్క ఫస్ట్ వాని కన్ని కట్ చేసి పారా కట్ చేసి పడేసే వాని కన్ని కట్ చేస్తే వాడు చక్కగా అవుతాడు ఎక్కడెక్కడ ఉన్నాడో ప్రజలారా ఎక్కడెక్కడ ఎవడైతే ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంక పరుస్తూ ఈ ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చే గార్చే విధంగా ప్రవర్తిస్తున్నాడో అతడు ఎక్కడున్నాడో అతని ఫోన్ నెంబరు అతని ఇంటి నెంబరు అతని వివరాలన్నీ క్యూనిస్ కి పంపించండి పంపించండి మీకు ఎమ్యునరేటర్ లారా మీకు ఏమైనా ఎక్కడైనా ఇబ్బంది జరిగి ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీ పైన కుక్కలో లేకపోతే బెదిరింపు వ్యాఖ్యలో లేకపోతే దారులకు దిగితే క్యూనిస్కి పంపించండి వాళ్ళ సంగతి చూద్దాం వాళ్ళ సంగతి వదిలిపెట్టేదే లేదు వాడు ఎవ్వడన గాని ఈ జాతులకు తొంభై సంవత్సరాల తర్వాత ఒక దిక్సూచి లెక్క ఒక ఆశావా ఆశాజీవి లెక్క రాహుల్ గాంధీ గారు వచ్చి పనిచేస్తా ఉంటే మీరు మీరున్న రాష్ట్రాల్లో చేయరు ఇక్కడ ఉన్నటువంటి చేసినటువంటి వాళ్ళను వ్యతిరేకిస్తారు బంజేరి ఆఖరికి ఆర్ఎస్ఎస్ కూడా చెప్పింది ఎస్ కులగణనకు మేము ఓకే అన్నది మరి అడ్డుకుంటున్న శక్తి ఎవడు ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం ఎస్ కులగణన జరగాల్సిందే అని చెప్పి చెప్తా ఉన్నారు ఈ కులగణన సామాజిక ఆర్థిక ఈ అంశాల కోసం జరుగుతూ ఉంది బలిషిలోని కోసం కాదు ఇది పేదోని కోసం జరుగుతూ ఉంది బాగా బలిసి ఇట్లా ఎదురు ప్రశ్నలు వేసుకుంటా వాళ్ళని వాడిని గ్యాప్ పెట్టుకుంటా నీకే తెలియదు ఏం తెలవదు వాడిని ఒక్క నిమిషంలో నా మట్టి కనిపిస్తుంది నువ్వు రారా రాబాయ్ నువ్వు నీ ఎందుకు అర్థం పికుడు గారికి వీడియో పెట్టి ఇంకా వెనక ఓడు వీడియో ముందుగానే సెటప్ చేసి నీ అబ్బాయి లంగా కథ అన్ని బంద్ చేయరు రా ఎన్ని రోజులు రా బై ఇంకా ఈ దేశంలో ఏమైనా ఉన్నాదరా నీ మెదడులో ఏమైనా ఏమన్నా ఏమైనా సెటాక్ అంతా తెలుగు ఉన్నాదరా నీకు ఎందుకు చేస్తారా ఒక సర్వే ముఖ్యమంత్రి గారు ఎమ్యునరేటర్లను విధులకు ఆటంక కల్పించేటువంటి కొంతమంది ఉన్నారు వాళ్ళ మీద క్రిమినల్ చర్యలకు మీరు ఆదేశించండి ఎందుకంటే ప్రభుత్వాన్ని ఆటంకపరచడం ఇది పేదవాడి లక్ష్యాన్ని నీరుగార్చే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు మీరు రివ్యూ చేసి దీనిపైన ప్రత్యేకంగా ఒక కార్యాచరణ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే బీసీలు కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో మన ప్రజలకు చెప్పండి ఖచ్చితంగా కులగణన సర్వేలో పాల్గొనమని చెప్పండి పోవడం కోసం కాదు పార్టీ చేసిన దొంగ ప్రచారం లాగా పథకాలను తొలగించడం కోసం కాదు జరుగుతుంది అసలైన పేదవానికి పథకం అందాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం అందుకోసం మంత్రులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీ అందరికి కూడా ఇప్పటికే మన అధ్యక్షుడు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు కులగణన జరిగే చోట మనం ముందుండి ప్రజల వివరాలన్నింటినీ మనం నమోదు చేయించాలి రేపొద్దున ఎవడైతే అసలైన పేదవాడు అతనికి పథకం మీ ద్వారా కార్యకర్తల ద్వారా అందాల్సినటువంటి అవసరం ఉంది ఇది భారతదేశంలోనే ఎక్కడ ఇంత పవిత్రంగా జరగడం లేదు అది కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే జరుగుతూ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సోదరులరా మీరు ప్రతి గడపలో జరుగుతున్నటువంటి దాన్ని పరిశీలించండి ఎమ్యునరేటర్లను తీసుకుపోయి వాళ్ళకు సహకరించే విధంగా మన కులాలను మన జాతులను లెక్క విధంగా మీరు మీరు మీ వంతు ప్రయత్నం చేయాలి ప్రతి కుల సంఘాల వాట్సాప్ గ్రూప్ లో మీరు ఖచ్చితంగా అసలు నీ లెక్క తెలవకపోతే నీ లెక్కనే తెలవకపోతే అసలు మందే లేరుగా అని చెప్తారు మందే లేరుగా వీళ్ళకి ఏం పథకాలు ఇవ్వాలని చెప్పి చెప్తారు రేపుగా అందుకోసమే నీ లెక్కల అవసరం నీ లెక్కల అవసరం మీ కోసం ఒక స్కీమ్ తయారు కావాలంటే ఈ లెక్కలు మీ దగ్గర ప్రభుత్వం దగ్గర ఉండాల్సిందే దయచేసి అది చేయాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్న కుల సంఘాలకు కూడా క్యూ న్యూస్లో పని చేయుటకు అనుభవం గల నిజామాబాద్ రిపోర్టర్లు కావాలను మీరు సంప్రదించవలసిన నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ టూ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్ క్యూ న్యూస్ యాడ్స్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్కు మెయిల్ చేయండి లైక్ చేయండి